वेलकम टू माय चैनल व्लॉग रैंडम का जनवरी नीचे मार्च वरकु मन विद बर्थडे वरकु दिन वीडियो क्लिप्स अभी ऐडना एंकं पर्टिक्युलर व्लॉग्स ना प्रीवियस वीडियो चूसुंटे अप्पटिके क्लासेस स्टार्ट सो अंदुकनि चेप्पि नेनु इक्कड रैंडम गा क्लिप्स अन्नी ऐड चेसेस्तू वाटि गुरिंचि मात्लाडुतू ऐ विल टेक दिस वीडियो फर्दर सो इदि ओक एक्सपेरिमेंट लागा यूजुअल गा मीरंदरू डे व्लॉग्स चूसुंटारु ई वीडियोलो ओक 2 3 मंथ्स కలిపి వ్లాగ్ మంత్స్ వ్లాగ్ అని చెప్పచ్చు ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లెట్స్ సీ అండ్ ఆల్సో లాస్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోస్ గోయింగ్ టు బి వన్ విత్ బర్త్డే వీడియో అని చెప్పాను కదా సో బర్త్డే వీడియో కన్నా ముందు నాకు ఇవన్నీ కనిపించాయి అన్నమాట క్లిప్స్ ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఇక్కడ చూసినట్టయితే మహేంద్ర వాళ్ళ ఊరు వెళ్ళొచ్చారు వచ్చేటప్పుడు హీ గాట్ ఆల్ ఆఫ్ దీస్ అన్నమాట సో ఇక్కడ మీకు ములగాకు ఎక్కువ చూస్తున్నారు కదా అది ఎందుకంటే అమ్మ రోజు ములగాకు కరివేపాకు జ్యూస్ ఇచ్చేవారు దీని గురించి నేను ఫ్యూచర్ వీడియోస్ లో చెప్తానండి సో రోజు జ్యూస్ తాగాలంటే ఒక చిన్న కట్ట ములగాకు ఆర్గానిక్ ది హైదరాబాద్ లో మాకి దొరకాలంటే 15-20 రూపాయస్ మినిమం అన్నమాట సో ఇంట్లో అందరం జ్యూస్ తాగుతాం కాబట్టి అక్కడ దొరికే అది అసలు ఏ మూలికి రాదు అందుకని ఇలా ఎవరైనా వస్తున్నప్పుడు ఊరి నుంచి అమ్మ తెమ్మని చెప్పేవారు అన్నమాట సో వాటితో పాటు మహేంద్ర ఫ్రూట్స్ అవి కూడా తెచ్చారు అండ్ తను ఇలా ఫిష్ కర్రీ కూడా వండించుకుని తెచ్చారు చికెన్ ఫ్రై చేయించుకుని తెచ్చారు అమ్మ ఆ రోజు జున్ను చేశారు సో భోంచేసిన తర్వాత ఇంకా అందరూ జున్ను తిన్నారు నాకైతే అసలు చిన్నప్పటి నుంచి కూడా జున్ను అంటే ఇష్టం లేదు కాకపోతే అది చూడంగానే అదొక మంచి ఫీలింగ్ అన్నమాట ఓకే ఇండియా వచ్చాము ఇది ఒక రకమైన స్పెషల్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ఫస్ట్ టైం అన్నాడు మహేంద్ర బేబీని వదిలేసి వెళ్ళడం ఒక 3-4 డేస్ కనిపించకపోయేసరికి ఒకసారిగా వన్ విత్ కి కూడా కొత్తగా ఉండింది అన్నమాట అండ్ ఇది వచ్చేసి బిహైండ్ ద సీన్స్ ఆఫ్ అవర్ యానివర్సరీ షూట్ అనమాట సో బేసిక్గా యానివర్సరీ రోజున ఏదైనా స్పెషల్గా వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించి జస్ట్ అప్పటికప్పుడే 2 డేస్ ముందే మేము ఈ షూట్ ప్లాన్ చేసుకున్నాము అండ్ దట్ టు షూట్ కూడా 2 అవర్స్లో కంప్లీట్ చేసేసాము పెద్దగా లొకేషన్ ప్లానింగ్లో అవన్నీ అసలు ఏమీ లేవు శంషాబాద్లో పంచవటి పార్క్కి వెళ్ళాము అక్కడ అప్పటికే యాక్చువల్గా సన్సెట్ టైం అయిపోతుంది అనమాట బేబీని రెడీ చేసుకుని తీసుకెళ్లేసరికి చాలా టైం అయిపోయింది అండ్ లాస్ట్కి అసలు బేబీని ఇన్వాల్వ్ కూడా చేయలేదు ఆ షూట్లో అంత హడావిడిగా అయిపోయింది అనమాట బట్ వాట్ ఎవర్ 9th అయితే ఆ వీడియో రిలీజ్ చేశాము సో ఐ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ రీసెంట్గా కూడా అంతే కదా జూలై 9th నా బర్త్డే రోజు ఏదైనా స్పెషల్గా రిలీజ్ చేయాలని చెప్పి ఐ హ్యాడ్ ప్లాన్ ఫర్ దట్ ప్రెగ్నెన్సీ షూట్ ట్రెడిషనల్ షూట్ చేశాను కదా సో అట్లా యూట్యూబ్ కోసం ఎక్స్క్లూజివ్గా ప్లాన్ చేసిన వీడియోస్ ఇవి ఇది వచ్చేసి మా యానివర్సరీ రోజు అంటే ఫిబ్రవరి 9th అండ్ ఆల్సో దట్ వాజ్ మన్ విత్ 11th మంత్ బర్త్డే పెద్దగా ప్లాన్స్ ఏం చేయలేదు ఎందుకంటే ఆ రోజు కూడా క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది అండ్ యుఎస్లో అంటే పేరెంట్స్ ఉండరు కాబట్టి చాలా పెద్దగా మంచి ఒకేషన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఇక్కడ పేరెంట్స్తో కలిసి ఉండడమే ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది సో అసలు ఏమీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఇలా జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము చక్కగా బోన్ చేసాము కలిసి తిన్నాము అండ్ అంతే దట్ వాజ్ ఇట్ హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నగా చెప్తారు అనిపిస్తున్నా ఈరోజు ఏం చేసాం
మా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే యూ నో వి సెలబ్రేట్ అవర్ లైఫ్ అండ్ చిన్న చిన్నవి కూడా స్పెషల్గా ఉండేలా చూసుకుంటాము. బట్ మా వెడ్డింగ్ యానివర్సరీ మాత్రం చాలా సింపుల్గా జస్ట్ లైక్ ఎనీ అదర్ అన్నట్టుగా జరిగింది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా అంతే. అంటే వి ప్లాన్డ్ యాక్చువల్గా ఇండియా వచ్చే ముందే మేము అనుకున్నాం అండమాన్ వెళ్ళాలి, లేకపోతే అట్లీస్ట్ అది కుదరకపోతే గోవా అన్న వెళ్ళాలి అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ వల్ల కుదరకపోతే నేను కోర్స్ కూడా తీసుకుంటున్నాను కదా, సో దానివల్ల కూడా కుదరలేదు. బట్ ఏదో సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, పెద్దగా చేసుకోలేకపోయాం అనే బాధ కూడా లేదన్నమాట మాకు. ఎండ్ ఆఫ్ ది డే అవి హ్యాపీ ఆర్ నో మ్యాటర్స్ అలాట్ కదా అన్నట్టుగా ఉండేదన్నమాట. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అదేంటి, అది బలి బలి ఒక ముక్క బలి వస్తున్నాయి. మేము ఎందుకు కట్ చేస్తాం మళ్ళీ కేక్? ఇవాళ మా పెళ్లి రోజు, ఇవాళ మా పెళ్లి రోజు, పెళ్లి రోజు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్న ఏమనాలి? హ్యాపీ యానివర్సరీ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మామ. ఈరోజు మాది పెళ్లి రోజు మా అమ్మ. ఇప్పుడు మాది ఆ రోజు ఈవినింగ్ ఇలా చిన్నగా కేక్ కటింగ్ అంతే. మా మాయాలు కూడా వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. మాయాలు అంటే మెయిన్ మామ అనమాట, అక్కడ కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళు అలా సరదాగా టైం స్పెండ్ చేసి అందరం కలిసి భోజనం చేయడం ఇదే నాకు కావాల్సింది. ఎప్పుడు హౌస్ఫుల్గా ఉంటే సందడి సందడిగా బాగా నచ్చుతుంది నాకు. అది బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఇంకా ఆ రోజుకి. చెప్పు మరి. ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అయ్యా. మా ఇంగ్లీష్ రాదు. ఖాళీ వాటిలో యూ సపోజ్ టు రైట్ సంథింగ్ రైట్ అనేది. దిస్ వాజ్ అ క్యూట్ గిఫ్ట్ ఫర్ అవర్ యానివర్సరీ. ఇది పర్సనలైజ్డ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆల్బమ్. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంటుంది, ముక్తా క్రాఫ్ట్స్ అని. మహి కోఆర్డినేటెడ్ విత్ హర్ టు గెట్ దిస్ డన్, విచ్ వాజ్ రియలీ రియలీ క్యూట్. సో రీసెంట్గా వీ డిడ్ అ గివ్ అవే ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ టు బై ఆర్ గిఫ్ట్ హ్యాండ్ క్రాఫ్ట్స్, యూ కెన్ చెక్ హర్ పేజ్. దిస్ ఇస్ నాట్ అ కొలాబరేషన్ అండి, జనరల్గా నాకు నచ్చిందని రికమెండ్ చేస్తున్నాను. సో దాట్ ఇట్ విల్ హెల్ప్ హర్ స్మాల్ బిజినెస్ ఆల్సో. Thank you.
అన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. కొంచెం నేచురల్గా ఇన్ఫాన్స్ కొంచెం మ్యూజిక్కి బాగా రెస్పాండ్ అవుతారు. బేసికలీ పుట్టినప్పటి నుంచే వాళ్ళకి మ్యూజిక్తో ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. పాట ఏదైనా వినగానే వాళ్ళు మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వడం, కాళ్ళు చేతులు ఆడించడం, సో అట్లా చిన్నప్పటి నుంచే కనెక్షన్ ఉంటుంది కదా. 1 ఇయర్ తర్వాత దే గెట్ మోర్ కనెక్టెడ్ విత్ మ్యూజిక్. పాట పాడినప్పుడల్లా ప్రతిసారి తిని కూడా హమ్ చేస్తూ ఉంటాడనమాట. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెఫినెట్లీ గెట్ ఇన్ టు ట్యూన్ ఈ ఏజ్లో, బట్ ఏంటంటే చాలా మ్యాజికల్గా పాడుతూ ఉంటాడు పాటలు. అంటే జస్ట్ ఏదో అనడం కాకుండా ఆ ఊలో కూడా మోనోటోన్ నుంచి లో టోన్కి హై టోన్కి అట్లా సాంగ్కి తగ్గట్టుగా వెళ్తూ ఉంటాయి అన్నమాట తన టోన్స్. చిన్నప్పటి నుంచి ఇవన్నీ గమనించుకుంటూ మనం ఎక్కువ బ్రష్అప్ చేస్తూ ఉండాలి ఇట్లాంటి స్కిల్స్ అని అని చెప్పి ప్రతిరోజు అమ్మ సరిగమప అని నేర్పిస్తూ ఉంటారు. జయ కృష్ణ ముకుంద మురారి ఇది ఎందుకు షూట్ చేశానంటే మేము ఇండియా వచ్చి అప్పటికే 2 to 3 months అయిపోయింది. ఇక్కడ యుఎస్లో ఉన్నంత వరకు మన్విత్ బెరీస్ బాగా తినేవాడు. అంటే ఇక్కడ బాగా దొరుకుతాయి కదా బెరీస్, సో అన్ని రకాలు తినేవాడు. పర్టికులర్గా బ్లాక్ బెరీస్ అంటే బాగా ఇష్టం అనమాట. 3 months తర్వాత దొరికిందనమాట. సో ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడో చూడంగానే అన్నట్టుగా ఈ వీడియో షూట్ చేశాను. మేబీ ఫుడ్ వీడియోస్ చేయమని ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అనమాట. అంటే నేను తను 6 months ఉన్నప్పటి నుంచి అసలు ఎలా స్టార్ట్ చేశాను ఫీడింగ్, బేబీ లెడ్ వీనింగ్ వర్కౌట్ అయిందా లేదా మన్విత్తో. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ మీకు చూస్తుంటే వర్కౌట్ అయినట్టుగానే ఉంటుంది, బట్ యాక్చువల్గా వర్కౌట్ అయిందా లేదా నా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ రికార్డ్ చేస్తూ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ వీడియోస్ 6 months అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డేటా అంతా ఆర్గనైజ్ చేసి ఒక షార్ట్ తీసుకొచ్చి దాన్ని ఎడిట్ చేసి ఇట్స్ లాంగ్ ప్రాసెస్. సో ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎప్పటికప్పుడు సరే తర్వాత చేద్దాంలే అన్నట్టుగా గెట్ క్యారీడ్ అవే అండ్ ఏదో వీడియోస్ పెట్టేస్తూ ఉంటాను. డెఫినెట్గా ఏదో ఒకరోజు చేయాలి. అండ్ అనదర్ ర్యాండమ్ షాపింగ్ వీడియో, ఆల్రెడీ నా హారం చూసారు కదా, ఆ హారం మీదకి బ్యాంగిల్ ఏది మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియోస్ ఇవి. అమ్మకి పంపించి అడగడానికి అని చెప్పి తీసుకున్నాను అన్నమాట ఈ క్లిప్స్. అప్పుడు ఇది ఒకటే తీసుకుంటే 5 lakhs. సో ఇది నా ఫోటోగ్రఫీ కోర్స్లో దిస్ ఇస్ అవర్ బ్యాచ్. చూసినట్లయితే మీకు 50లో 48 అబ్బాయిలు ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు అండ్ ఆ ఇద్దరిలో ఒకదాన్ని నేను. యూనో వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ చాలా స్ట్రగ్లింగ్గా అనిపిస్తుంటుంది ఫ్యూ డేస్, బట్ ఆఫ్టర్ దట్ యూ గెట్ యూస్ టు ఇట్. అందరూ కంఫర్టబుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంటారు, బట్ స్టిల్ యూనో సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ లైక్ అబ్బా ఇది మనకు అవసరమా అనే ఫీలింగ్ కలిగేది అనమాట. సో దట్స్ వెన్ ఐ యూస్ టు థింక్ ఓకే వాళ్ళ మనం పడిన కష్టం రేపు ఒక స్టోరీ అవుతుంది. అంటే నాకు దీన్ని తెలుగులో ప్రాపర్గా ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఐ జస్ట్ హోప్ మై స్ట్రగుల్ టుడే బికమ్స్ అ స్టోరీ టుమారో. ఇది ఒక్కటే లైన్ గుర్తుపెట్టుకున్నాను అనమాట త్రూ అవుట్ మై 2 months కోర్స్. ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ కూడా. ఫోటోగ్రఫీ అంటే జస్ట్ కూర్చుని వాళ్ళు చెప్పింది వినే క్లాస్ కాదు. యునో హౌ మచ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దట్ ఇన్వాల్వ్స్ ఒక కెమెరా చేతిలో పట్టుకొని ఎండలో పొద్దున్నే 6 o'clock వెళ్ళి మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు. అందులో యుఎస్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఎండ అప్పటికే మార్చ్ బీభత్సమైన ఎండ, మాస్క్ పెట్టుకొని ఫుల్ చెమటలు కక్కుతూ కింద మీద నుంచొని చెట్ల మధ్యలోంచి ఫోటోలు తీసి అమ్మో ఇదంతా ఒక పెద్ద స్టోరీ అన్నమాట. ఆ లైన్లో సక్సెస్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పాలని లెట్ సీ అసలు నేను చెప్పే అవకాశం వస్తుంది రాత. అమ్మ చిన్నోడే డ్రైవింగ్ చేసేస్తున్నాడు. ఇది యాక్చువల్గా నెక్స్ట్ రోజు మన్విత్కి కేక్ స్మాష్ షూట్ ప్లాన్ చేసాము. సో దానికోసం అని చెప్పి కార్ తీసుకొచ్చాము. యాక్చువల్లీ బైక్స్ తెద్దాం అనుకున్నాం, బట్ బైక్స్ వర్ టూ ఎక్స్పెన్సివ్ అనమాట. ప్లస్ దాని మీద కూర్చొని కూడా కూర్చోడు కదా, కార్ అయితే అట్లీస్ట్ కూర్చొని పోసిస్తాడు అని చెప్పి ఈ కార్ తీసుకొచ్చాము. అండ్ ఫస్ట్ డే ఎంజాయ్ చేసినంతగా మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడూ అంత ఎంజాయ్ చేయలేదు తను.
నోట్లో పెట్టుకోరా, నీకు నచ్చుద్ది ఎలాగో తిను తిను కన్నయ్య తిను ఆమ్ పెట్టుకో నువ్వు తిన్నానా ఫస్ట్ మీ ఈ కేక్ స్మాష్ షూట్ మేము ఫోటో క్యారేజ్లో చేసాము. ఆ రోజు మధ్యాహ్నం 12:00 స్టార్ట్ అయ్యాం మేము. రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి 10 అయిందండి. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా క్రాంకీగా లేకుండా చక్కగా ఆడుకున్నాడు అనమాట. ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ తెలుసా మాకు, ఎందుకంటే మేము ఎలా ఉంటాడో ఏంటో, క్రాంకీగా ఉంటాడేమో, నిద్ర లేకపోతే మళ్ళీ సరిగ్గా డల్ అయిపోతాడేమో. అప్పటికే తనకి ఐ అలర్జీ ఉండింది అనమాట, బాగా వాటర్ వల్ల లేకపోతే మరి డస్ట్ వల్ల తెలీదు, ఒక ఐ మాత్రం కంప్లీట్గా రెడ్ అయిపోతూ ఉండేది. ఫ్రీక్వెంట్గా డ్రాప్ చేసేవాళ్ళం, ఇట్ యూస్ టు గెట్ బెటర్ బట్ మళ్ళీ వచ్చేసేది. సో ఈ కెమెరా దానికి మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే డస్ట్కి ఏమైనా వస్తుందా అని చెప్పి అనుకున్నాం. బట్ హీ వాజ్ టోటలీ పర్ఫెక్ట్ అనమాట, ఎంత బాగా కోఆపరేట్ చేశాడో. ఫోటోగ్రాఫర్స్ కూడా అసలు అబ్బాయి ఎంత బాగున్నాడండి. సో ఈ ఏజ్ పిల్లలతో షూట్ అంటే చాలా కష్టం, బట్ మన్విత్ అసలు ఎంత బాగా ఆడుకున్నాడో అని చెప్పి అన్నారు. కాకపోతే ఈ కేక్ స్మాష్ టైంకి మాత్రం ఇంకా తన ఎనర్జీ డ్రెయిన్ అవుట్ అయిపోయింది అనమాట. సో హీస్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ టు ఈవెన్ టచ్ ద కేక్. లిటరలీ ఎంతసేపు వెయిట్ చేసామో, చాలాసేపు తనంతా తనే కేక్లో చేపడతాడేమో అన్నట్టుగా వెయిట్ చేసాము. బట్ యాక్చువల్గా అయితే పెట్టలేదు, మేము బలంతంగా పెట్టించాము. తినని కూడా తినలేదు కేక్, ఏదో అలా ఊరికే పూసామన్నమాట బుక్కలకి. ఎనీవే నెక్స్ట్ వీడియోస్ అయితే 100% అండి, ఐ ప్రామిస్ యూ ఐ విల్ నాట్ కీప్ యూ వెయిటింగ్ అగైన్. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బి బ్రిజ్బాబు బర్త్డే వీడియో. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ డిట్ గివ్ ఇట్ అ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. బై బై.